When I feel like this, I'm immortal. When I feel like this, I'm immortal. When I feel like this, I'm immortal. Hi guys, welcome to another new vlog on my channel, Brutal Moto Telugu. So ivalla vachese nen Devkund waterfall ki velthunnanu. Present nen unna location Pune anamata. So ikkada nunchi Devkund waterfall achi 110 kilometers vastundi. Mem poddu poddune 4 o'clock aithe start ayyamu. My lineup Enfield 350, oka V3, inkoti Java Classic, naadu okate NS. Motta naalugu bike lu aithe lineup unnayi present. Pune local road lu mari anta em baalevu bagayinchadaniki. Oka sari highway ekkamante inka బగాయించడమే. మీకు వీడియో ఎంతవరకు కనిపిస్తుంది అన్నది నేనైతే చెప్పలేను. ఒక బ్యాడ్ న్యూస్ గాయస్. సో మనం ఈ ఘాట్ సెక్షన్ ఏదైతే ఉందో, పూణే నుంచి మన దేవకుండ వాటర్ఫాల్కి వెళ్ళాల్సిన ఘాట్ సెక్షను, థామిని ఘాట్ త్రూ, ఇదంతా మనం నైటే క్రాస్ చేస్తాం అనుకుంటా నాకు తెలిసి. మనకేంటంటే అక్కడ దేవకుండ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సన్ రేజ్ పాయింట్ అని చెప్పేసి ఒకటి ఉంటుందంట. సో చూడడానికి చాలా బాగుంటుంది అన్నారు. దానికోసం అని చెప్పేసి ఖచ్చితంగా ఈ ఘాట్ సెక్షన్ అంతా నాకు తెలిసి చీకట్లోనే క్రాస్ చేయాల్సి ఉంటుంది. నాకు ఇక్కడ కనిపించేది డిఫరెంట్, గోప్రోలో కనిపించేది డిఫరెంట్. ఇదన్నమాట వ్యూ చూడండి ఒకసారి. థామిని ఘాట్కి వెళ్ళే దారి ఇదంతా. ఘాట్ సెక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో డ్రైవింగ్ కూడా చేంజ్ చేస్తాను. అక్కడ ఒక డ్యామ్ ఉంది. సో మీకు ఎంతవరకు కనిపిస్తుంది, కెమెరా ఎంతవరకు జడ్జ్ చేస్తుంది అనేది నాకైతే తెలియదు. కానీ లైట్గా రెయిన్ అయితే ఉంది, కంటిన్యూస్ రెయిన్. సో మన వాళ్ళు అయితే ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయారు. నేను బ్లాక్ కోసం అని చెప్పేసి కాస్త స్లోగా డ్రైవ్ చేయాల్సి వస్తుంది. చూడండి ముందు ఎలా కనిపిస్తుందో ఘాట్ సెక్షను. ఇదంతా థామిని ఘాట్, మనం రైడ్ చేస్తున్నదంతాను. చూడండి రోడ్ ఎంత బాగుందో. మనకి వర్షం పడి మంచిగా కడిగినట్టు అయిపోయింది రోడ్ అంతాని. ఇప్పుడిప్పుడే లైటింగ్ వచ్చింది 5 o'clock. మేము యాక్చువల్గా సన్ రైజ్ పాయింట్ చూద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. మీకు ఎయిర్ నాయిస్ వస్తుంది అనుకుంటా. నేనే కావాలని వైజర్ అయితే పైకి పెట్టాను. చూడండి బ్యాక్ వాటరు. ఘాట్ సెక్షను నాకు తెలిసి దీని పైకి వెళ్తాము. ఇప్పుడు ఇదంతా పైకి తిరుక్కుంటూ తిరుక్కుంటూ పైకి వెళ్ళిపోతాము. నేనైతే రికార్డ్ చేస్తున్నా. మీకు ఎంతవరకు కెమెరా క్యాప్చర్ చేస్తుందని అయితే చెప్పలేను. కాకపోతే ఇప్పుడు మార్నింగే 6 అవుతుంది. సో అక్కడ మీకు వాటర్ఫాల్ కనిపిస్తుందా? ఇక్కడొకటి అక్కడొకటి. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఒక్కటే నిమిషంలో వర్షం వస్తుంది, మళ్ళీ ఒక్కటే నిమిషాలు ఆగిపోతుంది. భలే విచిత్రంగా ఉంది. నాకు కెమెరా పెట్టాలంటే మాత్రం నిజంగా భయం వేస్తుంది అబ్బా. నేనైతే నార్మల్గానే డ్రైవ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ దారిలో పెట్రోల్ పంప్స్ కూడా లేవంట. నా దగ్గర 2 పాయింట్స్ పెట్రోల్ ఉంది. మనోడే జావా క్లాసిక్. క్లాసిక్ ఇంకొక ఎన్ఫీల్డ్ మరియు R15 అయితే వస్తుంది ఇప్పుడు మనం పాస్ చేయడానికి. నేనైతే నార్మల్గానే నడుపుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ లొకేషన్స్ అవి ఎంజాయ్ చేయాలన్నది నా మెయిన్ ఏమ్. సో అందుకని నేనైతే మ్యాక్సిమం నార్మల్గానే డ్రైవ్ చేస్తాను. మనోడైతే సౌండ్ వినిపిస్తుంది కదా. సో మన 6th గేర్లో 60లో ఆరామ్స్ వెళ్ళిపోదాము, ఎందుకంటే మనకు బ్లాగ్ అది ఇంపార్టెంట్. చూడండి ఒకసారి నేచర్ ఇదంతా ఎంత బాగుందని చెప్పేసి. ఫుల్గా వర్షం కొట్టి ఇప్పుడే కంట్రోల్ అయ్యింది. చూడండి మొత్తం కొండల మీద నుంచి మేఘాలు ఇలా వెళ్ళిపోతున్నాయని. చూడండి ఘాట్ సెక్షన్స్ అవి ఎక్కడ చూసినా మనకు వాటర్ఫాల్స్ అవి కనిపిస్తాయి, మేఘాలు అవి వాటర్ఫాల్స్. చూడండి అక్కడ ముందు మీ కెమెరా ఎలా జడ్జ్ చేస్తుందని అయితే నేను చెప్పలేను, గోప్రో. సో నాకు మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఆ కొండల మీ నుంచి ఒక వాల్కెనో లాగా కనిపిస్తుంది అనమాట, పొగల్లాగా మేఘాలు కమ్ముకొని. ఇదంతా మనకి థామిని ఘాట్ సెక్షన్ కిందకి వస్తుంది. మనం ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్న మనం ఇప్పుడు వెళ్ళేది దేవకుండ్ వాటర్ఫాల్ చూడడానికి అన్నమాట మెయిన్ ఏమో. కాకపోతే మనతోటి ఉన్న ఫ్రెండ్స్ ఇంకో 2 పాయింట్లు ఏవో యాడ్ చేశారు, అవి ఏంటనేది ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు. కాకపోతే మీకు టెక్స్ట్లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను కింద. ఒకటి సన్ రైజ్ పాయింట్ అని అయితే చెప్పారు పొద్దున, కాకపోతే ఫుల్గా మేఘాలు పట్టేసి వర్షం కొడుతుంది, ఇంకా సన్ రైజ్ పాయింట్ ఎక్కడి నుంచి వస్తాం. సో అది క్యాన్సిల్ అవుద్ది అనుకుంటా. ఇంకోటి దేవకుండ్, మరి ఆ మధ్యలో పాయింట్ ఏంటి అనేది, అంటే వ్యూ పాయింట్ ఏంటి అనేది చూడాలి. ప్రజెంట్ అయితే బ్యాక్ వాటర్ చూడడానికి చాలా బాగుంది. మనకి ఇవి కొండలు ఇవి చూస్తుంటే నాకైతే భూతల స్వర్గం చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. వర్త్ ట్రిప్.
సో ఎవరైనా రావాలనుకుంటే రెయినీ సీజన్లో అంటే వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ చూసి రావడానికి ట్రై చేయండి. పూణే నుంచి ఇది వచ్చేసి 110 కిలోమీటర్స్ అయితే మేజర్ అవుతుంది. మనకు ముంబై నుంచి కావాలనుకుంటే 72 కిలోమీటర్స్లో ఇదైతే ఉంటుంది దేవకుండ వాటర్ఫాల్. దీని హైట్ వచ్చేసి మనకు 1270 2270 ఫీట్స్. సో 2270 ఫీట్లో లేకపోతే 1270 ఫీట్లో ఉంటుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మెన్షన్ చేస్తాను నేను. మనవాడైతే దాన్ని పరిగెత్తిస్తున్నాడు అబ్బాయి జావాని, కొత్త బండి అనుకుంటా మన ఉంది. సో ఇలా గ్రూప్గా వెళ్తే ఆ మజాయే డిఫరెంట్. అసలు ఆహా, ఈ జావా కానీ R15 కానీ రెండు నీళ్ళు నా మీదకి ఇసిరేస్తున్నాయి, వర్షపు నీళ్ళు అన్నీను. ఏ ఇంకో వెహికల్ వచ్చింది. ఇదన్నమాట మా స్క్వాడ్. సో మొత్తం 8 మెంబర్స్ వచ్చాము. మనోడు ఐఫోన్లో తీస్తున్నాడు. సో ఇవాళ అయితే ఫుల్ ఫన్ చేస్తున్నాను నేను. సో రేపటి విషయం ఏంటనేది తెలియదు, చూడండి. బుల్లెట్ జావా, మనకు రెండు వెహికల్స్ వచ్చేసి ఏంటి, మన వింటేజ్ మోటార్ సైకిల్స్ రెండు, అండ్ రెండు మన స్పోర్ట్స్, అంటే ఒక R15 ఉన్న మన వెహికల్ స్పోర్ట్స్ అన్నమాట. సో మనం కూడా వీడియోలో వస్తాం అనుకుంటా, చూద్దాం. ఆ వీడియో కనుక మనకు వస్తే మనం దీంతో మన మన ఛానల్ పూజ చేయడానికి ట్రై చేద్దాము. సో చూడండి సౌండ్ ఎలాగ వస్తుందో, జావా క్లాసిక్. ఈ వెహికల్స్ని కాకుండా ఒక్కసారి లొకేషన్స్ని చూస్తే మాత్రము అద్దరిపోతుంది. మనం డైరెక్ట్గా జావా వింటేజ్తో కూడా కార్నరింగ్ చేస్తున్నాడు, అసలు తగ్గట్లేదుగా. ఓహో, ఫుల్గా ఈయన కూడా బ్లాగ్ కవర్ చేస్తున్నాడుగా, మినీ బ్లాగ్. మనోడు జావా అయితే ఫుల్గా బగా ఇచ్చేస్తున్నాడు. లేడు బాబు, ఎన్నిసార్లు చెప్పినా కూడా రావట్లేదు అసలు వేలోకి. నేను వీడియో షూట్ చేస్తాను రా బాబు అంటే రావట్లేదు అసలు. మీకు మేఘాలు కనిపిస్తున్నాయా లేదా? వీఆర్ గోయింగ్ టు టచ్ ద క్లౌడ్స్ బేబ్స్. మనం ఇప్పుడు వెళ్ళి క్లౌడ్స్ని టచ్ చేస్తాం. నాకు తెలిసి ఈ వీడియోలో నాయిస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. మొత్తానికి వాటర్ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. బైక్ పార్కింగ్కి ఒక్కొక్క బైక్కి 30 రూపాయలు అయితే తీసుకున్నారు. సో దాని తర్వాత ఇంకా మనకు కావాల్సిన సామాన్లు లైక్ వాటర్ బాటిల్స్ అని, చిప్స్ అని, ఇవన్నీ తీసుకున్నాము. ఎందుకంటే ముందు మనం అడవిలో ఒక 6 కిలోమీటర్స్ వాక్ చేస్తూ అంటే ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి, దానికోసం అని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాము. సో మనం అలా నడుస్తూ వెళ్తుంటే మనకు అడవిలో సో ఇలాంటి వాటర్ అంటే చిన్న చిన్న నదుల్లాగా కనిపిస్తాయి. వీటిని దాటించడానికి వీళ్ళైతే మనుషులను పెట్టారు ఇక్కడ. సో సేఫ్టీకి, ఒకవేళ వర్షం ఎక్కువ అయితే మళ్ళీ వాగులో మిస్ అయిపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ సెక్యూరిటీ కూడా పెట్టారు. సో మనం నడుస్తూ వెళ్తుంటే మనకు మంచి మంచి సీనరీస్ అయితే కనిపిస్తాయి. దూరం నుంచి చూస్తే ఆ మౌంటైన్ ఏదైతే ఉందో, మౌంటైన్ మీద మనకు చిన్న చిన్న వాటర్ఫాల్స్ చాలా కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి ఇంకా అసలైన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఈ మౌంటైన్ ఏదైతే ఉందో 35 to 45 degree ఇంక్లైన్డ్ యాంగిల్లో అయితే ఉంటుంది. దీన్ని మనం ఎక్కడానికి చాలా కష్టపడాలి. అక్కడక్కడ మనకి ఎక్కడానికి వీలుగా ఉంటుందని కార్లు అవి మనుషుల్ని కూడా అంటే ఏంటి సెక్యూరిటీకి మనుషుల్ని కూడా అరేంజ్ చేశారు. సో ఇక్కడ నుంచి ఇంకా హాఫ్ డిస్టెన్స్ అంటే 2 to 3 kilometers కనుకగా మనం కవర్ చేస్తే ఇంకా దేవకుండ వాటర్ఫాల్ అయితే రీచ్ అయిపోవచ్చు. సో అద్భుతమైన వ్యూని చూడడం కోసం చలో వెళ్దాం.
సో ఇక్కడికి ఒకవేళ రావాలి అనుకుంటే మంచిగా ప్రిపేర్డ్గా రండి. సో ఎక్సర్సైజ్ అవి చేసి కాస్త హెల్తీగా రండి. ఒకవేళ మీరు ఏమాత్రం హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా సో మీరు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడతారనమాట. నేచర్ అది చూడడానికి చాలా బాగుంటుంది. కాకపోతే ఈ ట్రెక్కింగ్ వచ్చేసి బ్రో ఫైనల్లీ వీడిడిట్ సో ఫైనల్లీ ఈ అద్భుతమైన లొకేషన్కి అయితే మనం రీచ్ అయ్యాము. చూడండి వాటర్ఫాల్ ఎంత బాగుందని చెప్పేసి. ఇక్కడ మామూలు టైంలో అయితే స్విమ్మింగ్ అలౌ చేస్తారు, ప్రజెంట్ అయితే ఫ్లో ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి స్విమ్మింగ్ అయితే అలౌ చేయట్లేదు. సో ఇది ఒకటి మిస్ అయ్యాము. కాస్త ఫ్లో తక్కువ ఉన్నప్పుడు కనుక చూసుకొని మీరు అయితే వచ్చినట్టయితే మీకు స్విమ్మింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోలు ఛానల్లో చూడడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో గంట కూడా కొట్టండి. సపోర్ట్ మీ గైస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై.